हेलो फ्रेंड्स, इवा मनम चेन्नईलो मध्य कैलाश अने टेंपल दर्शन में चेसुकोबोतुन्नाम। ओएमआर लो आईटी कॉरिडर की समीपमलो टेंपल इदी। अंड मध्य कैलाश अंटे मन अंदर की कैलासम अंटे शिवुडि टेंपल अनि एक्सपेक्ट चेस्तां। इक्कडैते शिवुडि की एंत प्रसिद्धो వినాయకుడు కూడా అంతే ప్రసిద్ధి. అంటే యాక్చువల్గా మూల విరాట్ అయితే వినాయకుడినే చెప్తారు ఈ టెంపుల్లో. అండ్ ఈ టెంపుల్లో చూసారంటే అత్యంత ప్రభువుగా గణపతి ఉంటాడు. అండ్ తను ఎలా ఉంటాడంటే ఒక హాఫ్ రైట్ హాఫ్ ఆఫ్ ద విగ్రహం చూసారంటే మన విఘ్నేశ్వరుడు, అండ్ లెఫ్ట్ చూస్తే హనుమంతుడు. వీళ్ళిద్దరినీ కలిపి ఒకే విగ్రహం చేస్తే ఎలా ఉంటుందో అలా మనకి దర్శనం ఇస్తాడు. అండ్ ఆనంద వినాయకర్ అంటే సంతోషాన్ని స్ప్రెడ్ చేసే వినాయకుడి ప్రాంగణం కూడా ఉంది. తర్వాత ఆంజనేయ స్వామికి, సూర్యుడికి, శివలింగం, నవగ్రహాలు, బ్రహ్మదేవుడు, మహావిష్ణు, దుర్గా, పార్వతీదేవి, సుబ్రహ్మణ్య స్వామి, స్వర్ణ భైరవుడు, వీళ్ళందరికీ సపరేట్ సపరేట్ ప్రాంగణాలు ఉన్నాయి ఈ టెంపుల్లో. ఈ టెంపుల్లో చూసారంటే 8 బెల్స్ ఉంటాయి, గంటలు 8 ఉంటాయి. అంటే 7 గంటలు వచ్చి సరిగమ పదనిస అనే 8 స్వరాలని రిప్రజెంట్, 7 స్వరాలని రిప్రజెంట్ చేస్తే ఇంకో 8వ గంట వచ్చి ఓం అనే సౌండ్ని, ఆ ప్రణవ మంత్రాన్ని రిప్రజెంట్ చేసేలాగా టోటల్గా 8 గంటలు ఈ గుడిలో ఉంటాయి. అండ్ వినాయక చవితి రోజు ఇక్కడ చూసారంటే సూర్యకిరణాలు డైరెక్ట్గా ఆనంద వినాయకుడు అంటే సంతోషాన్ని స్ప్రెడ్ చేసే వినాయకుడు ప్రాంగణం ఉంది కదా, అక్కడ తన మీద డైరెక్ట్గా సన్ రైస్ పడతాయి అన్నది ఇక్కడ ఉన్న నమ్మకం. అండ్ ఈ టెంపుల్లో అయితే వినాయక చవితి, హనుమాన్ జయంతి ఈ ఫెస్టివల్స్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఈ టెంపుల్లో ఇంకొకటి ఏమంటే భక్తులు వాళ్ళే కర్పూరంని దేవుడి ముందు వెలిగించవచ్చు. ఇక్కడ విఘ్నేశ్వరుడు, హనుమంతుడు ఇద్దరూ కలిసి అత్యంత ప్రభువుగా ఉండడం వలన వాళ్ళకి 9 తులసి దళాలు అండ్ 9 ఈ జిల్లేడు పూలు ఉన్నాయి కదా, అవి ఆ రెండింటినీ కలిపి మాలగా చేసి వాళ్ళకి వేస్తారు. అంటే గణపతికి ఇష్టమైన జిల్లేడు పూలు అండ్ హనుమంతుడికి ఇష్టమైన తులసి దళాలు రెండింటినీ కలిపి మాలని వేస్తారు. అండ్ బ్రహ్మ మహర్షి, మార్కండేయ స్వామి వీళ్ళందరి విగ్రహాలు కూడా మీరు అక్కడ చూడగలుగుతారు. ఇంకా బ్రాహ్మీ అమ్మవారు, భువనేశ్వర అమ్మవారు, వైష్ణవి అమ్మవారు వీళ్ళందరినీ కూడా మీరు గుడి ప్రదక్షిణ చేస్తుండగా చూడగలుగుతారు. అండ్ సూర్యభగవానుడికి కూడా సపరేట్ ప్రాంగణం ఉంది. అండ్ తన ప్రాంగణం చూసారంటే ఒక రథం నడుస్తుంటే ఎలా ఉంటుందో ఆ స్ట్రక్చర్లో ఉంటుంది ప్రాంగణం. అంటే ముందర 2 గుర్రాలు ఉన్నట్టుగాను అండ్ వెనక చక్రాలు ఉన్నట్టుగాను ఉంటుంది. అండ్ ఇనిషియల్ స్టేజెస్లో ఈ టెంపుల్ అయితే ఓన్లీ ఈ మన పితృదేవతలకి పిండాలు ఇవన్నీ పెడతాం కదా, వాటికి ఫేమస్గా ఉండింది ఒకప్పుడు. అంటే ఫస్ట్ ఏదైనా నైవేద్యం పెట్టాలనుకున్నది కానీ అఫరింగ్ ఏవైతే మనం పితృదేవతలకి ఇవ్వాలనుకుంటామో అది విఘ్నేశ్వరుడి ముందు పెట్టి ఆ తర్వాత అక్కడ పూజారులు ఏం చేస్తారంటే దాన్ని విష్ణువుకి పెట్టి అక్కడ మొక్కున్న తర్వాత శివుడి ప్రాంగణంకి తీసుకెళ్తారు. అక్కడే మనం ఏదైతే పెడతామో ఆ వైట్ రైస్ పిండంగా మార్చుతారు. అండ్ ఆ తర్వాత దాన్ని సూర్యభగవానుడికి పెట్టి ఆ తర్వాత అక్కడ ఉన్న కాకులకి పిండంగా నైవేద్యంగా పెట్టేస్తారు. అండ్ ఈ టెంపుల్కి మధ్య కైలాష్ అంటే నడు కైలే అంటారు తమిళ్లో. అంటే మధ్య అంటే సెంటర్, కైలాష్ అంటే కైలాసం. ఈ పేరు ఎందుకు వచ్చిందంటే కాశీని నార్త్ కైలాష్ అంటారు కదా, అలాగే రామేశ్వరాన్ని సౌత్ కైలాష్ అంటారు. అంటే నార్త్లో ఉన్న కైలాసం కాశీ, సౌత్లో ఉన్న కైలాసం అయితే రామేశ్వరం. అండ్ ఈ రెండిటికి మధ్యలో ఉన్న మూలాన ఈ చెన్నైలో ఉన్న ఈ టెంపుల్ మధ్య కైలాష్ అయింది. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవసర్వ కార్యేషు సర్వదా. మన అందరి లైఫ్స్లో ఉన్న ఎటువంటి ఒక అడ్డంకులైనా, మనం మొదలుపెట్టే ఏ పనిలో అయినా, మనకి విజయానికి ఏవైతే మనకి బ్లాక్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఉన్న అనంత వినాయకుడిని దర్శించుకున్న తర్వాత తొలగిపోతాయన్నది నమ్మకం. సో మీరు కూడా ఈ టెంపుల్ దర్శనం చేసుకోండి, అన్ని విఘ్నాలు తొలగిపోవడం అయితే మాత్రం పక్క. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. సో మనం
కోరుకున్న కోరికలు అన్నీ నెరవేరాలని నేను వేడుకుంటున్నాను. సో చెన్నైకి వస్తే అండ్ మోస్ట్లీ ఓఎంఆర్కి వస్తే తప్పకుండా ఈ టెంపుల్ దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ నేను చెందిన అనుభూతి మీరు చెందాలని కోరుకుంటున్నాను. సో వేరే ఒక టెంపుల్ దర్శనంతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి. సో ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో అది మాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ వేరే ఒక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి.